నమస్తే బోస్ కుమారి, జర్నలిస్ట్ సాయి. జర్నలిస్ట్ సాయి గురించి ఎందుకు మీరు ప్రస్తావిస్తారు, రిలీజ్ చేయండి? అనవసరంగా ఎందుకు అంత ఎంటర్టైన్ చేస్తారు అనేటువంటి విధంగా చాలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు ప్రస్తావిస్తానంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 2019లో ఇతను చేసినటువంటి విష ప్రచారం వలన ఏదో టీడీపీ జనసేన లోపాయ్ గారి ఒప్పందాలు అది ఇది అని చెప్పేసి ప్రస్తావించాడు. కానీ మంగళగిరిలో ఇప్పుడు లోపాయ్ గారు ఒప్పందాలు ఉంటే, మరి లోకేష్ పోటీ చేసిన దగ్గర జనసేన పొత్తులో భాగంగా వెళ్ళినటువంటి అభ్యర్థి అయినా సరే, మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాగా లేకపోతే భీమవరంకి సంబంధించి టీడీపీ అభ్యర్థులు ఎందుకున్నారో తెలియదు. లోపాయ్ గారు ఒప్పందాలు ఉంటే అక్కడ అభ్యర్థులు అసలు నిలబెట్టుకోరు. ఓన్లీ జస్ట్ ఓన్లీ ఒకే ఒక స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ గారు. ఆ స్టార్ క్యాంపెయిన్కి సంబంధించి కోయిన్సిడెంటల్గా కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ అసలు ఇవన్నీ అనవసరం. లోపాయ్ గారు ఒప్పందాలు కానీ ఉంటే ఖచ్చితంగా అక్కడ అభ్యర్థులను తీసేసుకునేవాళ్ళు. ఇదిగో గాజువాక భీమవరం నేను చూసుకుంటా, అక్కడ మీ టీడీపీ అభ్యర్థులను తీసేయండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరే చెప్పండి నాకు జనసేన కోటేయమని. అట్లాగే లోపాయ్ గారు ఒప్పందం మాట్లాడుకునేవాళ్ళు. అట్లాగే మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టేవాళ్ళు కాదు, కాబట్టి అక్కడ గెలిచేవాళ్ళు కదా ఈజీగా. అప్పుడు ఈ అనాలిసిస్ అనేది ఒక ఇతని మీద నమ్మకంతో జనసేన యూత్ ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు ఇతను. ప్లస్ తడిగుడ్డుతోటి గొంతు కొట్టి ఉంటారు సరే, అలాగే జనసైనికుల్ని నిట్టనుల్ని గొంతు కోసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇతనే. అప్పుడు ఇతను చేసి ఇప్పుడు ఇతను చెప్పేటువంటి మొత్తం నమ్మారు. నేను కొంతమంది కుర్రవాళ్ళతో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏంటంటే, ఇదిగో లోపాయ్ గారు ఒప్పందం ఉందంట పలానా అని చెప్పాడు, అతను న్యూట్రల్లే కదా. ప్లస్ కొంతమంది జనసేన అంటే అభిమానం ఉన్నా కూడా అంటే సినిమా పరంగా వేరే వాళ్ళ అభిమానాలు అంటే వేరే పార్టీలకు సంబంధించి ఉంటారు కదా, అంటే సినిమా పరంగా ఈయన రాజకీయ పరంగా వేరే పార్టీ ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా 2019లో చాలామంది కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు, మిగతా రాష్ట్రం మొత్తం ఉండొచ్చు నాకు తెలిసి. కొంతమంది ఏంటంటే కొంతమంది నేను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకున్నాం ఈసారి, ఎందుకంటే కొత్తగా వచ్చాడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అనేటువంటి విధంగా కొంతమంది కురవాళ్ళు వేద్దామని అనుకున్నటువంటి టైంలో ఈ ఇతను చెప్పినటువంటి ఈ విషయ ప్రచారాన్ని నమ్మి చాలా ఓట్లు పోయాయి. కాబట్టి అది ఎంత అబద్ధమే కదా, అంటే అబద్ధాన్ని నిజం చేస్తూ విష ప్రచారం చేసి జనసేన మీద దెబ్బ కొట్టడం ప్రయత్నం చేశాడు. కాబట్టి నేను అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా చిన్న పాపమైనా సరే ఖచ్చితంగా పెద్ద కరత కొట్టే తీరాలి, లేకపోతే ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయం. నాకు బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే తప్పుడు విషయాన్ని అనవసరమైనటువంటి విషయాన్ని అబద్ధాన్ని నమ్మించి ఒక పార్టీకి ఒక ప్రత్యామ్నాయ పార్టీ ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయ పార్టీని దెబ్బ కొట్టడంటే అంటే ప్రజలకే దెబ్బ కొట్టినట్టేగా, అంటే ప్రజల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టినట్టే, ప్రజల ఉసురు పోసుకున్నట్టే ఒక రకంగా మాట్లాడాలంటే చేశాడు అని అంటే, మరి ఇతన్ని ఎలాగా ఇతనికి ఖచ్చితంగా ఇతను కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు కొట్టలేకపోయినా సరే అవతలాలు కొడుతుంటే కనీసం డిఫెన్స్ చేసుకోవాలి కదా, కనీసం చేతులను అడ్డం పెట్టాలి కదా. అలాగే ఇతను కొడతా ఉంటే చూస్తూ ఊరుకోవటం ఏమవుతుందంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి ప్రతి విషయం ఇంపార్టెంట్ అని నాకు 2019లో నాకు క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఈయన చేసేటువంటి ప్రతి విష ప్రయోగానికి సంబంధించి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాడు. అది ఎంతమంది చూస్తారు, ఎంత రీచ్ అవుతుంది నాకు అనవసరం. నేను చేయగలిగినటువంటి ప్రయత్నం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. దీంట్లో ప్రధానంగా ఇతను ఏంటంటే ఇతని మాటలు ఇతను ఒక పార్టీకి పూర్తిగా లొంగిపోయాడనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఇతను మీటింగ్ సీక్రెట్ మీటింగ్లు జరుగుతున్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మాటలు ఈయన మాటలు రెండు ఒకటే అవుతున్నాయి. ఇప్పుడు ఋషికొండని మొత్తం పగలగొట్టేసి అక్కడ ఒక చిన్న బిల్డింగ్ కడితే ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులంతా మొత్తం ఆడ ఆంధ్రప్రదేశ్ మీద కుమ్మరిచ్చేస్తారట. ఇదే విషయాన్ని ఇతను మాట్లాడుతున్నాడు, ప్లస్ వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతారు. మరి ఈ మతలపు ఏంటో ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇద్దరు ఒకే మాట ఎలా మాట్లాడగలుగుతారు? నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలవకూడదు, ఇది వైసీపీకి సంబంధించిన టార్గెట్. ఈయన మాటలు కూడా సేమ్ అలాగే ఉంటాయి, వీళ్ళిద్దరు కలవకూడదు, జనసేనకి బలం తెలియట్లేదు, జనసేన సింగిల్గా వెళ్ళాలి, జనసేన పార్టీ బలోపేతం చేసుకోవట్లేదు. అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత బలోపేతమైంది, ఎంతెంత పెద్ద నాయకులు మాజీ మంత్రులు ఇప్పుడు పెద్ద పెద్ద ఆమంచి గారు లాంటి కుటుంబ సభ్యులు మొన్న కూడా ఒక ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు, అసలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంటే ఇక జనసేన విపరీతంగా సాధించుకుంటూ ముందుకు పోతే ఇదే కానీ ఈ 7 నెలలు 8 నెలలు కానీ వరాహయాత్రలు అంత ఊపు మీద కానీ ముందుగానే వెళ్ళగలిగితే ఇక జనసేన ఆపలేమనేటువంటి విధంగా పెద్ద పెద్ద నిపుణులే పెద్ద పెద్ద మేధావులు అసలు అపర మేధావులు చెప్తున్నటువంటి ఇలాంటి తరుణంలో జనసేన బలోపేతం కాలేదు అది కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి మళ్ళీ పాడిందే పాట మాట్లాడుతూ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? అసలు జనసేన ఏం లేదు, జనసేన ఏం లేదు, జనసేన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం లేదు జనసేన అని చెప్పేసి చెప్తూ ఉంటే అంటే జనసైనికుడు ఆత్మస్థైర్యం దెబ్బతిందా? ఇతను తీసుకున్నటువంటి పార్టీ అండి జనసైనికుడిని నిరుత్సాహపరచాలి. ఇతను చేసినటువంటి టార్గెట్ వైసీపీకి సంబంధించి ఏంటంటే వాళ్ళు రెండు పార్టీలు కలవకూడదు, ఇతను కూడా చేస్తుంది అదే.
ఇతను జనసేని వాళ్ళన్నా విడగొట్టాలని ట్రై చేస్తున్నారు కానీ ఇతను మరీ ఏంటంటే జనసైనికులని దెబ్బ కొట్టేసి తెలుగుదేశాన్ని ఇతనికి పొత్తు పెట్టుకునేటువంటి విధంగా చేయకూడదనేటువంటి కోణంలోనే ఇతను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అందరూ అడుగుతారు ఇప్పుడు టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనేటువంటి కోణంలో, కాకపోతే వాళ్ళు అవమానించారా అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు ఇప్పుడు వరకు చరిత్రలు ఎవరైనా తీసుకోండి, ఇప్పుడు రాష్ట్రంలో ఒక పార్టీ ప్రజలకి పనికిరాదు అనుకోవడం, ఇది ప్రజలకి కరెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకున్నాం అనుకో, దాన్ని ఓడించేటువంటి ప్రయత్నంలో భాగంగా ట్రై చేస్తారు, కుదరలేదు అదనపు బలాన్ని తెచ్చుకుంటారు, తెచ్చుకొని ఆ పార్టీని ఓడించి ప్రజలకి ముందు ప్రజలు ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి విషయాలు. ఇదే విధానాన్ని ఎటు తొలకుండా స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని విష్ప్రచారంగా వెళ్తున్నారు. నెంబర్ వన్, పొత్తులో భాగంగా వెళ్ళినా ఒక్క ఓటు మిస్ అవ్వకూడదు, సింగిల్గా వెళ్ళినా ఒక్క ఓటు మిస్ అవ్వకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నదే నా అభిప్రాయం. ఇలాంటి విషయం చూపేటువంటి వ్యక్తులు మాత్రం ధరించారని ఇవ్వకూడదు అనేది కూడా నా అభిప్రాయం. మరేవచ్చు.